హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనో షో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి రెండు వస్తువులతోనే లడ్లు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి ఇది ఇది బెల్లము బెల్లం అనేది నేను తురిమి పెట్టుకున్నానండి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా తురిమి పెట్టుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లము ఈ రెండు వస్తువులతోనే లడ్లు అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు దానికో దానికోసం ముందు గ్యాస్ ఎల్ గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము మనం గ్యాస్ వెలిగించుకొని అలా అయి పెట్టుకుంటే హీట్ అయిపోతుంది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం దీంట్లోకి చూడండి బెల్లం యాడ్ చేశాను దీంట్లో కొంచెం బెల్లం వరకే వాటర్ యాడ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొన్ని అయితే కనుక తొందరగా కరిగిపోతుంది పాకం కూడా తొందరగా రెడీ అయిపోతుందండి చూడండి వాటర్ కొన్నేసాను కరిగిపోతుంది తొందరగా తురుము పట్టడం వల్ల బెల్లం అనేది తొందరగా కరుగుతుందండి చూడండి కలుపుతున్నాను ఈజీగా అయిపోతుంది తురుము పట్టుకుంటే బెల్లం అనేది ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి కలుపుతూ కరిగించుకోవాలి లేదంటే కనుక మాడిపోతుంది అడుగున మాడివాసన వస్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి మనం కరు కలుపుకుంటూ ఉండాలి చూడండి బుడగలు వచ్చేస్తున్నాయి ఇలా మనకు పాకం రెడీ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో బాగా తొందరగా రెడీ అయిపోతుందండి పాకం అనేది ఈ బెల్లంలో ఐరన్ అనేది ఉంటుందండి చాలా మంచిది మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఐరన్ అనేది అవసరమే కదా కాబట్టి బెల్లం ఎక్కువ వాడడానికి ట్రై చేయండి అందరూ షుగర్ వాడడం వల్ల మనకి అనారోగ్యాలు తప్పితే ఏం లాభం లేదు ఈ బెల్లం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి చూడండి ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిందా లేదా అని చూ చూద్దాం ఒకసారి ఈ ప్లేట్లో వాటర్ పోసుకొని దీంట్లో వేసాను కొంచెం పాకం అనేది చూడ చూద్దాము లేదండి ఇంకా రెడీ అవ్వలేదు ఇంకొద్దిసేపు ఉంచుకుందాము ఇంకొంతసేపు బాగా ఉడకనిద్దాము పాకాన్ని ఉడకనిచ్చి బాగా చిక్కగా వచ్చేంత వరకు పాకం మనకు కావాల్సిన క్వాంటిటీలో మనకు కావాల్సిన విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాకం అనేది చూడండి ఎలా మురుగోలు వచ్చేస్తుందో పాకము బాగా ఉడికించుకోండి దానివల్ల మనకి పచ్చివాసన లేకోకుండా బెల్లం కొబ్బరి అనేది బాగా సెట్ అయిపోతుంది చూడండి పాకం రెడీ వచ్చింది చిక్కగా వచ్చింది మీకు తెలుస్తుందా కొంచెం పాకం అనేది చిక్కబడింది చూడండి లడ్లు అనేటివి ఎలా వచ్చాయో చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి నాకు నచ్చతే చేసుకొని తినండి చిన్నపిల్లలకు కూడా బాగా మంచిది బలం బెల్లంలో ఐరన్ ఉంటది కాబట్టి ఎముకలకు బలం ఎక్కువ చేసుకొని తినండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ చేసుకొని తినండి అందరూ చాలా మంచి